ఇక సినీ నటుడు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర సంతకాన్ని ఓ వ్యక్తి ఫోర్జరీ చేసి అడ్డంగా బుక్కయ్యాడు. మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ కోసం ఆమె సంతకాన్ని HDFC బ్యాంక్ అసిస్టెంట్ ఫోర్జరీ చేశారు. దీంతో ఈ నేరాన్ని పాల్పడ్డ కొర్రీ శివను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 13 హైదరాబాద్ బంజారాహిల్స్ బ్యాంకు మేనేజర్లు ఫణీంద్ర శ్రీనివాసులు వసుంధర సెక్రటరీ వెలగల సుబ్బారావుకు ఫోన్ చేసి వసుంధర మొబైల్ బ్యాంకింగ్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్నారని నమ్మబలికారు. ఈ అప్లికేషన్ యాక్టివేట్ చేయమంటారా అని అడిగారు. ఇక దీంతో వారికి ఆయనకు అనుమానం వచ్చి వసుంధరను అడిగారు. ఆమె కూడా తాను మొబైల్ బ్యాంకింగ్ కోరలేదని చెప్పడంతో బ్యాంక్ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఇక దీంతో అధికారుల విచారణలో శివ అనే ఉద్యోగి ఈ పని చేసినట్లు తేలింది. వసుంధర సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు శివ కూడా అంగీకరించారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.